హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. భవిష్యత్తు గురించి తెలుసుకునే విషయాలు చాలా ఆసక్తికరంగా అందరికీ ఉంటుంది. మరి మనందరికీ కూడా ఆ భవిష్యత్తు గురించి తెలియాలి అంటే మనకు ముందుగా ఈ ప్రపంచంలో ఏం జరగబోతుందో కూడా తెలియాలి. అంటే మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని అంతా కూడా చదవవలసి ఉంటుంది. ఈ కాలజ్ఞానంలో ఈ సువిశాలమైన ప్రపంచంలో ఏం జరగబడుతుందో కూడా చెప్పబడి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచమంతా కూడా ఎప్పుడు అంతమవుతుందో అందులో చెప్పబడి ఉంటుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా చాలా విషయాలు ఇప్పటి వరకు జరిగాయి, ఇక ముందు జరగబోతున్నాయి కూడా. మరి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా వచ్చే సంవత్సరము అంటే 2024 అయిపోయిన తర్వాత 25 సంవత్సరంలో ఏం జరగబోతుంది, ఏ విపత్తులు సంభవించబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన యొక్క కాలజ్ఞానం ద్వారా ఎన్నో కీలకమైన విషయాలను తెలియచేయడం జరిగింది. ఆ విషయాల్లో కొన్ని ఇప్పటికే జరగగా ఇంకా కొన్ని మాత్రం జరగవలసి ఉంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం ద్వారా చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ప్రజలు చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. దేశంలోని తెలుగు రాష్ట్రాలలో శరవేగంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి గురించి సైతం బ్రహ్మం గారు ముందుగానే హెచ్చరించారు అని ప్రజలు ఎంతో బలంగా విశ్వసిస్తారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 1608-1693 మధ్యకాలంలో జీవించి ఉన్న వ్యక్తి ఆయన. ఆయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలను చెప్పినటువంటి దివ్య పురుషుడు. బ్రహ్మం గారి గురించి ఇప్పటికీ తెలియని వారంటూ కూడా ఎవ్వరూ ఉండరు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినటువంటి, అయితే అందులో రాజులంతా కూడా ధర్మాన్ని మాని విందులు వినోదాల పట్ల ఆకర్షితులు అవుతారు అని, అలాగే పశువులన్నీ కూడా పాలు ఇవ్వకపోవడం వలన భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది అని పేర్కొన్నారు. వేరు వేరు మతాల ప్రజల మధ్యన కలహాలు పెరిగిపోయి చివరికి ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి వరకు ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. పట్టణాలు గ్రామాలలో అడవి మృగాలు ప్రవేశించి మనుషులను చంపుకొని తింటాయి అని తెలియజేశారు. మన దేశాన్ని ఇతర దేశాల రాజులు పరిపాలిస్తారు అని, నీటితో దీపాలను వెలిగించడం సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. మనుషుల మధ్యన బంధాలన్నీ కూడా క్షీణిస్తాయి అని, తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి దూషించే పరిస్థితి తలెత్తుతుంది అని పేర్కొన్నారు. ఎంతో శాంతంగా ఉన్నవారు సైతం కోపోద్రిక్తులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని, ప్రజలు జంతువులన్నీ కూడా నెత్తురు కక్కుని చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. మనిషికి డబ్బే ప్రధానం అవుతుంది అని, వేర్శల దగ్గరికి వెళ్ళే వాళ్ళు భయంకరమైన రోగాల బారిన పడతారు అని, అలాగే సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు భయంకరమైన కష్టాలను అనుభవించి హీనమైన చావును చూస్తారు అని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. అది ఏమిటంటే తిరుమలలోని శ్రీవారి కుడిభుజం పగులుతుంది అని చెప్పారు. అలాగే ఈశాన్య దిక్కున విషవాయువు ఒకటి పుట్టి దాని వలన ఎంతోమంది చనిపోతారు అని తెలియచేశారు. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది అని తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇది ఆయన చెప్పినటువంటి ఆ కాలంలో అయితే చాలామందికి చాలా విడ్డూరంగానే అనిపించవచ్చు. అయితే అప్పట్లో ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తి మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కుల వృత్తులు అనేవే లేకుండా పోయాయి. ఇప్పుడు ఏ పని ఇష్టమైతే ఆ పనిలోనే స్థిరపడిపోతూ ఉన్నారు. అయితే మన దేశంలో తుఫాన్లు అనేవి ఎక్కువగా తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ప్రాంతానికి ఎక్కువగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఏనుగుకు పంది పుడుతుంది. అయితే ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం తరచుగా పేపర్లో చూస్తూనే ఉన్నాము. కుక్కకు పిల్లి, అలాగే పంది కడుపున కోడి పుట్టినటువంటి సందర్భాలు మనం చాలానే చూశాము. అయితే వివిధ జన్యు కారణాల వలన ఈ విధంగా జరుగుతుంది అని శాస్త్రజ్ఞులు కూడా చెప్పడం జరిగింది. వీటిని ఏ విధంగా కూడా మనం ఆపలేము అని శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే చిన్న పెద్ద అనేది తేడా లేకుండా, ఆడ మొగ అన్న తారతమ్యమే లేకుండా ఎంతోమంది మద్యానికి బానిసలు అవుతూ ఉన్నారు. ఇక కొండలు మండడము అంటే అగ్నిపర్వతాలు మండడము అని మనకు సూటిగా తెలుస్తుంది. నిజానికి అగ్నిపర్వతాలు అన్నవి భారతదేశంలో ఎక్కడా కూడా లేవు. ఇవి ఆసియా ఆగ్నేయ దేశాలలో, అలాగే యూరప్ దేశాలలో మాత్రమే ఉన్నాయి. అయితే వాటి గురించి బ్రహ్మం గారు 500 ఏళ్ల క్రిందటనే చెప్పడము అనేది ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉంది. చెన్నకేశవ స్వామి మహిమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కృష్ణానది మధ్యన ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కండ్లు కనబడకుండా పోతాయి. బహుశా అది ఇంకా భవిష్యత్తులో జరగవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పుణ్యాత్ముల
సంఖ్య తగ్గిపోతుంది. దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు. ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్న సత్యమే. ఇప్పుడు నడుస్తూ ఉన్నది కలియుగము అంటే న్యాయము ధర్మము ఒంటి కాలు మీద నడుస్తున్న కాలము ఇది. మంచి వాళ్ళ సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు మోసం వేషం అంతా కూడా రాజమేలుతూ ఉన్నాయి. స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు. ఈ విషయాన్ని బ్రహ్మం గారు చాలా సందర్భాలలో తెలియజేయడం జరిగింది. అయితే స్త్రీ పురుషుల కామవాంఛ అనేది పెరిగి వావివరుసలు అన్నీ కూడా మాయమైపోతాయి అనేది అర్థము. తనను తాను తెలుసుకోగలిగిన యోగులకు మాత్రమే నా దర్శనం అవుతుంది అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మున్ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ఈ మాట వాస్తవమో కాదో అన్న సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర అనేది పెరిగిపోయింది. మున్ముందు తులం బంగారం కూడా లక్షకు చేరినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అందుకు చాలా సమయం పట్టే అవకాశం అయితే లేదు అనిపిస్తూ ఉంది. బహుశా 100 ఏండ్ల తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాటలన్నీ కూడా నిజమయ్యి ముత్యమంత బంగారం కూడా దొరకకపోవచ్చు. ఇత్తడి బంగారం అవుతుంది. బంగాళాదేశం గొప్పదే అయినా కూడా అందులో నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రజలందరూ కూడా ఆ జలంలో పడి నశించిపోతారు. ఈ విషయం గురించి బ్రహ్మం గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగా నదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు. 25 అక్కా చెల్లెళ్ళు ఏకముఖులు అయ్యి దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు. మలయాళంన పశ్చిమాన మహారాష్ట్రాన కర్ణాటకాన 4 దేశాలలో నా స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు. జాతి వర్ణాశ్రమ భేదాలు మర్చి ప్రవర్తిస్తారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన ఇవన్నీ కూడా ప్రస్తుతం అందరూ చూస్తూ ఉన్నవే. క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు అనేది తగ్గుతూ వస్తుంది. కానీ ఇతర విషయాలలో కూడా జాతి కులమత భేదాలు అనేవి కనుమరుగు అయిపోతూ ఉన్నాయి. మధుర మీనాక్షమ్మ మనసులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశం నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో పడి కొంతమంది మరణిస్తారు. దక్షిణ ప్రాంతంలో 5 తల్ల మేకపోతు జన్మిస్తుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి, మనం చూశాము కూడా. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడము, ఇతర జంతువులు వికృత రూపాన్ని దాల్చి పుట్టడము, మనం ఇవన్నీ కూడా ఎన్నోసార్లు వార్తల ద్వారా విన్నాము, చూశాము. అలాగే బనగాన పల్లెలోని కాలజ్ఞానం పాత్ర మీదన వేప చెట్టుకు జాజి పూలు పూస్తాయి. గుణవంతులు అంతా కూడా బనగాన పల్లెను చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం పాటు మాత్రమే రాజ్యం ఏలుతాడు. ఆ తర్వాత బనగాన పల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ మనసులతో నేరుగా మాట్లాడుతుంది. దానివలన ఎంతోమంది నష్టపోతారు. గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణాన్ని ఏలుతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబో ముందు ఒక విచిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను. 4 ఆజానుభావులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలము అని చెప్తారు. నిజమైన భక్తులు ఎవ్వరూ కూడా ఈ మాటలు ఏవీ నమ్మరు. 3 మాత్రం ఈ మాటలన్నీ నమ్ముతారు. అలాగే వీపున ఇంజామరులు, అరికాల్లో తామర పద్రమలు కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనే అని భ్రమపడవద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటి అంటే కంది మల్లయ్య పల్లిలోని నవరత్న మండపము కట్టడం జరుగుతుంది. ఈ పల్లె దినదిన అభివృద్ధి చెందుతూ పట్టణంగా మారిపోతుంది. ఇలా బ్రహ్మం గారు మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను భవిష్యత్తును ఆయన ముందుగానే తెలుసుకుని తన యొక్క కాలజ్ఞానం ద్వారా మనందరికీ కూడా వివరించడం జరిగింది. ఇందులో ఇప్పటివరకే విషయాలు చాలానే జరిగాయి. అంతేకాకుండా ఇంకా జరగని విషయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఓకే, మరి ఇవి బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.